అన్నా నేను ఒక మాట అడుగుతా, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్దమని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియనే తెలియదు, ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీద ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగుపెట్టింది.